రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాక. ఇది దేవుని వాక్యము. దైవజనుడైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 10:28 చదువుకుందాం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ప్రభువునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము గ్లాడ్నెస్, అంటే సంతోషము లేక ఆనందము. చూడండి, దేవుని విశ్వాసులమైనటువంటి మనం అందరమును కూడా ఈ లోకమందు సంతోషముగా ఆనందముగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని ఏ మానవుడు పాడైపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. అందుకే ఆది మానవులైన ఆదాము అవలను నిర్మించిన దినాన్న దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి అని. అంటే మానవుడు ఎదగాలి, వృద్ధి చెందాలి, సంతోషించాలి, ఆనందముగా జీవించాలి అని మానవుని యొక్క వృద్ధిని సంతోషాన్ని కోరుకున్నాడు దేవుడు. అయితే దినాన్న ఈ లోకముందు ఉన్నటువంటి మానవుల పైన మనం అందరము సంతోషంగానే ఆనందంగానే జీవిస్తున్నామా అని అంటే లేదు. అయినప్పటికీ కూడా మానవుడు సంతోషంగా జీవించినప్పుడే అది వానికి ఆశీర్వాదము. ఎందుకొరకనంటే సాధారణంగా లోకముందు కూడా మనము ఒక సామెత వింటూ ఉంటాం, సంతోషమే సగం బలము అని. అందుకే ఒక దినాన్న దైవజనుడు ప్రవక్త అయినటువంటి నెహెమియా కూడా తన దేవుని ఎన్నిక జనులైనటువంటి ఇస్రాయిల్ అయిన వారితో మాట్లాడుతూ ఆయన అంటాడు, దేవుని యందు ఆనందించుటయే మన బలమునకు కారణము అని. నిజమే, ఈ లోకం ముందు మనము ఆనందంగా ఉన్నప్పుడే మనము బలాన్ని పొందుకుంటాం. ఏదైనా ఒక పనిలో మనం విస్తారమైనటువంటి ప్రయాసను కనుపరిచి ఆ యొక్క పనిని విజయవంతంగా ముగించుకొని అందులో సక్సెస్ అయినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ యొక్క ఆనందంతో మిగిలిన పనులను మరింత ఉత్సాహంతో మనము జరిగిస్తూ ఉంటాం, రెట్టించని ఉత్సాహంతో. కాబట్టి సంతోషం ఎప్పుడూ కూడా మానవునికి బలాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే మానవుడు తన యొక్క అనుదిన జీవితంలో సంతోషంగా జీవించాలి. అయితే దేవుని స్నేహితులారా, ఈ దినాన్న ఆ సంతోషాన్ని దేవుడు మనకు ఎలా అనుగ్రహించబోతూ ఉన్నాడు అనే సంగతిని ఇక్కడ దైవజనుడు అయినటువంటి సొలొమోను ద్వారా తెలియజేస్తున్నాడు. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. మానవముగా మనం అందరము ఎన్నో ఆశలను కలిగి జీవిస్తూ ఉంటాం. మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. నేను ఇవి కొనుక్కోవాలి, ఇవి పొందుకోవాలి, వీటిని సంపాదించాలి, ఈ పనిని చేయాలి, ఈ ఉద్యోగాన్ని చేయాలి, ఈ చదువును చదువుకోవాలి, ఇలాగ రకరకములైనటువంటి ఆశలను కలిగి జీవిస్తూ ఉంటాడు మానవుడు. మానవుని యొక్క ఆశకు లిమిట్ అనేది ఉండదు, ఎక్కడా హద్దు అనేది ఉండదు. దినములు గడిచే కొలది, వయస్సు పెరిగే కొలది, నువ్వు వృద్ధి చెందే కొలది నీ ఆశలు అధికమవుతూ ఉంటాయి. మంచిది ఆశగల ప్రాణిని దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. అయితే ఆ ఆశలు ఆ కోరికలు మంచివేనా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఈ లోకమందు నువ్వు నీతి కలిగినటువంటి ఆశలను కానీ కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే నీ ఆశలను నెరవేర్చి దేవుడు నీకు సంతోషాన్ని పుట్టిస్తూ ఉంటాడు. అయితే మనం ఆశపడింది వెంటనే జరిగిపోతుందా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు వాటిని వెంటనే జరిగిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆలస్యాన్ని కూడా దేవుడే అనుమతిస్తూ ఉంటాడు. దానికి అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. అయితే దేవుని స్నేహితులారా, మరింత ఆలస్యం జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మనలను మనము ప్రశ్నించుకోవాలి, నేను ఆశపడేది బహుశా దేవుని చిత్తము కాదేమో. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక పని విషయమై నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఆ యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉన్నట్లయితే దేవుడు దాని ద్వారా కూడా నీకు ఒక సంగతిని తెలియజేస్తుంటాడు. ఏంటి అనంటే, ఇది నీ ఎడల నా చిత్తము కాదు. సో దీని విషయమై నీవు ఈ ఆశలన్నింటినీ కూడా వదులుకొని నీవు వేరొక మార్గంలో నడు అనేటువంటి సంగతిని కూడా దేవుడు ఆ కార్యములను విఫలం చేయడం ద్వారా నీకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి సందర్భాల్లో మన యొక్క ఆశలను మనం ఒక్కొక్కసారి తిరిగి ఆలోచించుకోవాలన్నమాట. ఇది దేవుని యొక్క చిత్తమా కాదా? అందుకే ఈ లేఖన భాగం ముందు దైవజనుడు అయినటువంటి సొలొమోను అంటాడు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నీవు కోరుకొనని దాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే, దేవుని చిత్తము కాని దాన్ని నీవు ఆశపడుతూ ఉన్నట్లయితే, నీవు చేయకూడని పనులను కానీ చేస్తున్నట్లయితే వాటిలో ఖచ్చితంగా నీకు విజయము అనేది రాదు. అది కారణము అది దేవుని చిత్తము కానే కాదు గనక. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న భక్తి కలిగిన నీతికరమైన ఆశలను నీవు కలిగి జీవిస్తున్నావా? భక్తిహీనంతో కూడినటువంటి ఆశలను నీవు కలిగి జీవిస్తున్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. కాబట్టి దేవుని బిడలమైన నీవు నేను మనమందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో నీతిమంతుల వలె మంచి కోరికలను మంచి ఆశలను కలిగి దేవుని సన్నిధానం మందు వాటినన్నింటినీ కూడా దేవునికి మొరపెట్టడం ద్వారా ఆ యొక్క ఆశలన్నింటినీ కూడా నెరవేర్పును పొందుకొని దేవుడు అనుగ్రహించేటువంటి సంతోషాన్ని సంపాదించుకొని ఆయన బలముతో ఈ లోకమందు వర్ధిల్లే గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును
మనలకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికి మరణాత.